కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్న నిధులు ఏమవుతున్నాయో ఎలా అవుతున్నాయో వాటి వివరాలు తెలుసుకునే బాధ్యత మీపై లేదా దానిపై ఎలాంటి పరిశీలన చెయ్యరా అంటూ కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నల వర్షం కురిపించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడవుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి నిధులను కేటాయిస్తుంది అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదిహేడు వందల ముప్పై నాలుగు కోట్లను కేటాయి అయితే ఈ నిధులు కేవలం అడవుల సంరక్షణ వన్యప్రాణుల సంరక్షణ కోసమే ఉపయోగించాలి అయితే ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వం వేరే వాటికి మళ్లించిందని అడవుల సంరక్షణ కోసం ఖర్చు పెట్టలేదని ఇది కంఫా చట్టానికి వ్యతిరేకమంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను ఖర్చు పెట్టిందా లేక మళ్లించిందా కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయో చెప్పాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని హైకోర్టు ఆదేశించింది నాలుగు వారాల్లోగా తమకు అన్ని వివరాలు అఫిడావిట్ రూపంలో ఇవ్వాలని లేకపోతే ఈ శాఖకు సంబంధించి అధికారులని కోర్టుకు పిలిపించి వివరణ అడగాల్సి వస్తుందని హెచ్చరించి హైకోర్టు కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన అసిస్టెంట్ సోలిటిటర్ జనరల్ పూర్తి వివరాలు కోర్టుకు ఇస్తామని తెలిపారు ఇక నిన్న విచారణ జరిగిన మరో కేసు విషయంలో కూడా హైకోర్టు కేంద్రాన్ని ప్రతివాదిగా చేర్చాలని కేంద్రం నుంచి కూడా సమాధానం కావాలని కోరింది విశాఖపట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం గెస్ట్ హౌస్ నిర్మిస్తున్న స్థలం గ్రే హౌండ్స్ శిక్షణ కేంద్రం కోసం ఇచ్చిన భూమి అని ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కొంత భూమి తీసుకొని గెస్ట్ హౌస్ నిర్మాణం జరుపుతుంది అంటూ పిటిషన్ దాఖలైంది అయితే ఈ కేసు విషయంలో కేంద్రాన్ని కూడా ప్రతిపాదిగా చేర్చాలని పిటిషనర్ ను హైకోర్టు ఆదేశించింది ఈ భూమి కేటాయింపు ఎలా జరిగింది కేంద్రం ఏ ప్రతిపాదికన ఇక్కడ నిధులు ఇస్తుందో చెప్పాలంటూ హైకోర్టు ఆదేశించింది ఇలాగే ఇక్కడ చెట్లను నరికి చదును చేస్తున్నారని పిటిషనర్ కోర్టుకు చెప్పగా ఇప్పటికే ఇక్కడ స్టేటస్ కో ఉంది కదా అని కోర్టు ప్రశ్నించింది అయితే ఇక్కడైనా కూడా పనులు జరుగుతున్నాయని పిటిషనర్ తెలిపారు గ్రేహౌట్స్ శిక్షణా కేంద్రం దగ్గర హౌస్ ఉంటే ఇది దేశ భద్రతకు ముప్పని దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరగా చెట్లను నరకవద్దంటూ ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు దీనిపై పూర్తి స్థాయి వివరాలతో ఆఫిడావిట్ని దాఖలు చేయాలని ఆదేశించింది